హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. ఈ మధ్యకాలంలో చాలా సర్వే సంస్థలు పుట్టుకొస్తున్నాయి. కొన్ని పార్టీలకు అనుకూలంగా సర్వేలు చేస్తే, కొన్ని న్యూట్రల్గా సర్వేలు చేస్తున్నాయి. ఏదేమైనా సర్వే సంస్థలు ఇస్తున్న రిపోర్ట్లలో చాలా వరకు నిజాలు అవుతున్నాయి, కొంతవరకు తప్పులు కూడా జరుగుతున్నాయి. పేరు మోసిన సంస్థలు చేస్తున్న సర్వేలకు ఒక విశ్వసనీయత ఉంటుంది, కొన్ని కొన్ని కొత్తగా వచ్చి సర్వేలు చేస్తున్న వాటిలో కొన్ని తప్పులు దొరుకుతున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతున్న ఒక సర్వే ఏంటంటే, ఇది తెలంగాణకు సంబంధించి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే టీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అనే దానిపై గ్రౌండ్ రిపోర్ట్ అనే ఒక సర్వే సంస్థ రీసెంట్గా సర్వే చేసింది. ఈ సర్వేలో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే టీఆర్ఎస్ పార్టీ 60 నుంచి 70 సీట్లు గెలుచుకోగలదని, అలాగే కాంగ్రెస్ పార్టీ 30 నుంచి 35 సీట్ల వరకు గెలుచుకోగలదని, అలాగే మిగతా సీట్లు బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంటుందని వీళ్ళు సర్వేలో చెప్తున్నారు. అయితే అన్నిటికన్నా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, జనాలు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారనేది వీళ్ళ సర్వేలో తేలిందట. అది ఎలాగంటే, దాదాపు 45% మంది రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారంట. కేసీఆర్ని 40% మంది ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటుంటే, 7 నుంచి 8% మంది బండి సంజయ్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారంట. కానీ 45% మంది రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారనేదే చాలా విచిత్రంగా. ఎందుకంటే 60 నుంచి 70 సీట్లు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా టీఆర్ఎస్ ప్రభుత్వంలోని కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. అయితే ఇక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఇండివిజువల్గా ముఖ్యమంత్రి ఎవరైతే బాగుండు తెలంగాణకి రాబోయే రోజుల్లో అన్నప్పుడు, ఈ 45% మంది రేవంత్ రెడ్డి పేరు చెప్పడం జరిగిందంట. అయితే బండి సంజయ్కి అలాగే బీజేపీకి 6 నుంచి 7% వరకే మద్దతు లభిస్తుంది. సో మొత్తానికి ఏదైతే ఈ గ్రౌండ్ రిపోర్ట్ అనే సంస్థ చేసిన సర్వేల్లో ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వచ్చినా టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన నష్టం ఏం లేదు, 60 నుంచి 70 సీట్లు పక్కాగా గెలుస్తుంది అనేది వాళ్ళు చెప్తున్నారు.